చర్యలు తీసుకోవాలి. విదేశీ జెండాలను ఏర్పాటు చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. విదేశీ జెండాలను ఏర్పాటు చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. విదేశీ జెండాలను ఏర్పాటు చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. సాక్షి పేపర్ చెప్పిన వచ్చింది సార్, విదేశీ జెండాలు దగ్గర వేరే తెలంగాణ గుర్తు అంటే ఇవాళ మార్నింగ్ సాక్షి పేపర్లు వచ్చింది సార్, ఇట్లా విదేశీ జెండాలు ఎగిరేసినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు, వారి దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ జరిగి ఉంది అని చెప్పాలి. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి యువకులు, అలాగే జగిత్యాల ఉన్నటువంటి ప్రజా సంఘాల వ్యక్తులు అందరూ కూడా మరి ఒక 2 రోజుల కింద జరిగినటువంటి కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో మరి విదేశీ జెండాల ఆవిష్కరణకు సంబంధించి విషయం పైన మరి ప్రముఖ పత్రికలో కూడా ఈరోజు శీర్షిక రావడం జరిగింది. ఆ యొక్క శీర్షిక మీద మరి విదేశీ జెండాలు ఎగిరేసినటువంటి అల్లరి మూకుల మీద కూడా ఈరోజు చర్య తీసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి స్థానికంగా ఉన్నటువంటి యువకులం అందరం కూడా మరి పుల్వామాలో మొన్న జరిగినటువంటి సైనికుల సంఘటన పైన మరి ఈ రకంగా విష ప్రచారాలు మరి ఒక ఈ విష వలయాలు చేసి ఎంతో శాంతి భద్రతతో వ్యవహరించేటువంటి జగిత్యాల పట్టణంలో మరి అల్లర్లు సృష్టించాలని చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పని మేము అందరం కూడా ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు జగిత్యాల జిల్లా ఏర్పడినటువంటి పరిస్థితుల లోపల కనీసం ఇంత రద్దీ ఉన్నటువంటి ప్రాంతం లోపల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు అని అంటే మరి ఇదంతా నిజంగా పోలీసుల మరి వైఫల్యం అని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు మరి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అత్యధిక శాతం మేము భద్రత కల్పిస్తామని అంటున్నాం. చాలా సంతోషం. మరి అంత భద్రత కల్పించేటువంటి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల లోపల మరి మాకు 2001 సంవత్సరంలో ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో మరి ఆనాడే ఆజాం గోరి అనేటువంటి ఉగ్రవాదికి సంబంధించి ఈరోజు కొత్త వర్షం ప్రాంతం లోపల ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితి ఇప్పటికీ మేము మర్చిపోలేము. మరి అటువంటి పరిస్థితి లోపల ఈరోజు జగిత్యాల పట్టణంలో మళ్ళీ అల్లరిమూకలు, విదేశీ జెండాలు ఎగురవేయడం అనేది నిజంగా జరిగింది అని అంటే ఇది ఎంతవరకు సబబో దయచేసి ఉన్నత అధికారులు అందరూ కూడా గమనించాలి. ఇదే ఒక వర్గం వారు చేశారని, ఒక కులం వారు చేశారని, ఒక మతం వారు చేశారనేటువంటి విషయం పెద్ద స్థాయిలో వెళ్లకుండా ఇలాంటివి మున్ముందు జరగకుండా పోలీసు వారు, పోలీసు సంస్థ వారు వాళ్ళందరూ కూడా దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇటువంటి రూమర్స్ని క్రియేట్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఏదనంటే ఈరోజు దేశ భద్రతకు, దేశ సమైక్యతకు సంబంధించినటువంటి విషయం లోపల అన్ని పార్టీలు కూడా ఏకతా మీద ఉన్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా జగిత్యాలలో మేమందరం కూడా సమిష్టిగా ఉన్నటువంటి మెసేజ్ అందరికీ ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు కార్యక్రమం జరిగింది. దయచేసి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకుంటున్నాం, మేము ఈరోజు దేశ భద్రత విషయం లోపల పార్టీలు కాదు మాకు ముఖ్యం. ఈరోజు హిందువులు అయినప్పటికీ, ముస్లిమ్స్ అయినప్పటికీ, క్రిస్టియన్స్ అయినప్పటికీ, ఇతర మతాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలు కూడా భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నటువంటి ప్రపంచంలో ప్రసిద్ధి గాంచినటువంటి దేశం భారతదేశం. మరి ఇటువంటి భారతదేశంలో కూడా కొన్ని అల్లరి మూకలు, అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలను విఘాతం చేయాలని మాత్రం చూస్తే మాత్రం ఒక్కొక్కరిని ఎంత దూరం చేయాలనో కూడా అంత దూరం వరకు మేము యువత ముందుకెళ్తాం అనే సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జగిత్యాల్లో ఎంతో శాంతి భద్రతతో వ్యవహరించేటువంటి జగిత్యాల్లో ఇట్లా ఇలాంటివి చేస్తే మాత్రం ఎంత దూరమైనా కూడా మేము వెళ్తామని ఈ సందర్భంగా మా యువకుల పక్షాన్ని అందరం కూడా హెచ్చరిస్తూ ఈరోజు పోలీసులకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫిర్యాదు మీద వాళ్ళు విచారణ చేపట్టాలని సందర్భంగా కోరుతూ ఈరోజు స్థానిక పట్టణ యువకులు, వివిధ పార్టీల నాయకులతో నిన్న ఏదైతే సంఘటన జరిగిందో, కొత్త బస్టాండ్లో విదేశీ జెండాలు ఏర్పాటు చేసిన అల్లరి ముక్కలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే జెండాలను ఏర్పాటు చేసిన వ్యక్తులపై పోలీసులు సీసీ ఫుటేజ్లు పరిశీలించి ఆ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని మేమందరం భావిస్తున్నాం.